సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బువన్, వెల్కమ్ టు బువన్ టీవీ. ఈరోజు చెప్పే కంటెంట్ ఏంటంటే, సో మనకి ఎంబీబీఎస్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టాప్ చేశారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టు దిస్ వీడియో, డీటెయిల్గా చూద్దాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు మనకి సాక్షి మెయిన్ హెడ్లైన్స్లో వచ్చిన న్యూస్ ఏంటంటే, ఎంబీబీఎస్ రెండో కౌన్సిలింగ్ నిలిపివేత అని ఇచ్చారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ, రిజర్వేషన్ కోటా సీట్ల తర్వాత జనరల్ సీట్లు భర్తీపై పిటిషన్లు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం, విచారణ 13వ తేదీకి వాయిదా. సో తెలంగాణ ఎంబీబీఎస్ బీడీఎస్ రెండో విడత కౌన్సిలింగ్ను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సో ఏంటి అంటే బ్రీఫ్గా చెప్తాను, సో వీడియో లెంతీ అవ్వకుండా. సో ఏంటి అంటే రిజర్వేషన్ కోటా సీట్లు తర్వాత, సో రిజర్వేషన్ ఎవరైతే ఉంటారు కదా, సో వాళ్ళకి ఫస్ట్ సీట్లు ఇచ్చి తర్వాతకి జనరల్ వాళ్ళకి ఇచ్చారని, సో ఎవరైతే పిటిషన్ అయితే దాఖలు చేశారంట, సో ఎవరు దాఖలు చేశారంటే, సో ఇక్కడ మనం చూడొచ్చు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎన్ బానా మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు బుధవారం హైకోర్టు విచారించింది. తొలి విడతలో మాదిరిగా రెండో విడత కౌన్సిలింగ్ను జీవో ప్రకారం సో నిర్వహించారో లేదో తెలపాలని పిటిషన్ల ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కాళోజి నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం ఆదేశించింది. సో అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎలా అయితే జరిపించారో, సో రిజర్వేషన్స్, సో అదే మాదిరిగా సెకండ్ కౌన్సిలింగ్లో జరపలేదని, సో పిటిషన్ అయితే దాఖలు చేశారు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నష్టం, సో ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీలో జాయిన్ అవుతారో, సో వాళ్ళకి నష్టం జరుగుతుందని ఇక్కడైతే వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకా డౌట్ ఉంటే నేను చెప్తాను. సో తద్వార విచారణ అయితే 13కి వాయిదా వేశారు. సో 13 రోజు మన అప్డేట్ ఉంటే నేనైతే ఇస్తాను. సో ఇంకా మన డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో అంతే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బువన్ సైనింగ్ అవుట్. జై హింద్.